హత్య కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డిసిపి మణికంఠ విచారిస్తున్నారు ఈ కేసు విచారణ కోసం పన్నెండు బృందాలు రంగంలోకి దిగాయి సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఐరన్ రాడ్ తో దాడి చేసి చంపిన వ్యక్తి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు విశాఖలో తహసీల్దార్ హత్య సంచలనంగా మారింది నగరం నడిబొడ్డున తహసీల్దార్ ఇంటికి వెళ్లి దుండగులు హత్య చేయడంతో విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు ఓ కీలకమైన ప్రభుత్వ ఉద్యోగికే రక్షణ లేనప్పుడు తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ఈ ఘటనకు సంబంధించి అయితే ఇప్పటికే పోలీసులు నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది మరి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి పోలీసులు ఏం చెప్తున్నారు రాజు అంటే రాత్రి పది గంటల పదిహేను నిమిషాల సమయంలో జరిగినటువంటి ఈ అత్యా ఉదంతం ఆ తెలిసిన వెంటనే పోలీసులు అయితే వేగంగా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే సిపి రవిశంకర్ త్వరితగతిన ఆ దర్యాప్తు ముమ్మరం చేయడం కోసం దాదాపుగా పన్నెండు బృందాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ పన్నెండు బృందాలకు సంబంధించినటువంటి పోలీసులు జల్లెలు పడుతున్నారు ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా దాదాపుగా మొత్తం సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలించి అదేవిధంగా ఆ ఇంటి దగ్గర జరిగినటువంటి ఆ హత్య దాంతానికి సంబంధించిన సీసీ కెమెరాలతో పాటుగాను చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా స్వాధీనం చేసుకుని పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించారు అనుమానం ఉన్నటువంటి దాదాపుగా నలుగురిని ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే ఈ విచారణ అయితే కొనసాగుతుంది కీలకంగా అంటే రాడ్తో దాడి చేసినటువంటి వ్యక్తి ఇప్పటివరకు దొరికినటువంటి పరిస్థితి లేకపోవడంతో అతని కోసం జల్లిబడుతున్నారు ప్రస్తుతం మనము ఈ ప్రమాదం జరిగినటువంటి పియంపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అంటే ఆ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విచారణ వాతావరణం అయితే కనిపించట్లేదు కానీ ఇక్కడి నుంచి సిపి ఆఫీసు తీసుకెళ్ళి అక్కడ ఒక రహస్య ప్లేస్లో వీళ్ళని విచారణ చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది దీని మీద ఎందుకంటే ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారికే రక్షణ లేదు అతను హత్యకు గురయ్యాడంటే సామాన్యుల పరిస్థితి ఏంటని భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది విశాఖ లాంటి ఒక మహానగరంలో ఈ విధమైనటువంటి హత్య అది కూడా ఒక ప్రభుత్వ అధికారిని విధులు నిర్వహించి తిరిగి ఇంటికి వచ్చినటువంటి ఆ అధికారిని హత్య చేయడం అనేది ఒక కలకలం రేపుందని చెప్పాలి రెండు రోజుల క్రితమో ఎన్నికల డ్యూటీకి సంబంధించి ఎన్నికల విధుల్లో ట్రాన్స్ఫర్లోనే రెండు రోజుల క్రితం విజయనగరానికి ట్రాన్స్ఫర్ అయినటువంటి రమణయ్య ఈ మూడో రోజు తిరిగేసరికి తను హత్యకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో అటు పోలీసులు రెవెన్యూ శాఖ కూడా దీని మీద తీవ్రమైనటువంటి దర్యాప్తు అయితే చేస్తున్నారు ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ కీలకంగా వ్యవహరించే రెవెన్యూ శాఖకే రక్షణ లేదు మేము ఏ పని చేయాలన్నా కూడా అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మా దగ్గర నుంచే వెళ్తాయి కానీ మాకే రక్షణ లేనప్పుడు ఎలా అనేది వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే సిపి అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి ఆర్డీఓ కలెక్టర్ అందరూ కూడా కేజీహెచ్ దగ్గర కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటుగా మా మాషి దగ్గర ఈ పోస్ట్ మార్టంకి సంబంధించిన మొత్తం పని కూడా చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత తిరిగి వాడు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం మిదిలాడ గ్రామానికి అయితే రమణయ్య మృతదేహాన్ని అయితే తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు ఈ హత్య ఉదాంతం జరిగిన తర్వాత చాలా వేగంగా స్పందించారని చెప్పాలి కాకపోతే విశాఖ సిటీలో పోలీసుల నిఘా అనేది కొరవడింది ఆ నిఘా కొరవడం వల్లే ఈ రౌడీ మోకలు హత్యలు చేస్తున్నటువంటి వాళ్ళు పేట దానిలో భాగంగానే ఈ హత్య జరిగింది ఎందుకంటే ల్యాండ్ కి సంబంధించినటువంటి లావాదేవీలు ఖచ్చితంగా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతూ ఉంటాయి ఎంఆర్ ఆఫీస్ లో జరిగినటువంటి ఈ కార్య ఈ ల్యాండ్ సంబంధించినటువంటి విషయాల్లో బెడ్స్ కొట్టడం వల్లనే ప్లాన్ ప్రకారమే రమణీయను హత్య చేశారనేది ఆ కుటుంబ సభ్యులు అయితే ఈ కనిపిస్తున్నటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ కూడా అదే విధంగా కనిపిస్తుంది ఎందుకంటే రమణీయని పది గంటల సమయంలో ఇంటికి వెళ్ళడం ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వ్యక్తిని పది గంటల సమయంలో రాత్రి పది గంటల సమయంలో కిందకి దించిన తర్వాత దాదాపుగా పది నిమిషాల పాటు ఇద్దరికి మధ్యన ఒక డిస్కషన్ అయితే జరిగింది అయితే ఏం మాట్లాడుకున్నారనే విషయం మాత్రం ఎవరికి తెలుస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు కుటుంబ సభ్యులకు కూడా అంటే కొంచెం ఒత్తిడిలు అయితే ఉన్నాయి భూములకు సంబంధించి బదలాయింపులకు సంబంధించి కొంచెం ఒత్తిడి ఫేస్ చేస్తున్నానని గతంలో కూడా చెప్పినట్లుగా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు వ్యక్తుల మధ్యన జరుగుతున్నటువంటి మనకి సీసీ కెమెరా విజువల్స్ లో కూడా కనిపిస్తుంది ముందు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మొఖాలకు మాస్క్ వేసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి ఆ రాడ్డుతో దాడి చేసి విచక్షణ రహితంగా పోయింది ఈ కోణంలోనే అక్కడ పరిశీలించినటువంటి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఎవరెవరు ఎటువంటి స్ప్రెడ్ అయ్యారనే దాన్ని క్షుణ్ణంగా అక్కడ ఒక పక్కన ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా తర్వాత సినిమా థియేటర్స్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా రోడ్డు మీద ఉన్నటువంటి సీసీ కెమెరాలు అదేవిధంగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకుని వాళ్ళని అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక వ్యక్తి దీనిలో కీలకంగా ఉన్నాడు ఆ వ్యక్తిని పరారయ్యాడు అతను తెలిస్తే అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ఎందుకు దాడి చేశారు వీళ్ళ మధ్యన ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి ఆర్థికపరమైన లావాదేవీల భూబాదలాంపు లావాదేవీల లేకపోతే ఏదైనా గుర్దింపులకు సంబంధించిన లావాదేవీలు అనేది కూడా పోలీసులు తేల్చే అవకాశం అయితే ఉంటుంది ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతుంది సిపి మాత్రం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే దాదాపుగా ఈ ఈ హత్య జరిగిన తర్వాత అంటే దాడి జరిగిన తర్వాత సీపీ హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి బృందాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది కానీ ఇతను మృతి చెందుతాడని ఎవరు అనుకోలేదు అపో హాస్పిటల్లో వెళ్ళి చికిత్స అనంతరం ఆ చికిత్స చేస్తున్నటువంటి సమయంలోనే తెల్లవారుతుండగా దాదాపుగా మూడు గంటల సమయంలోనే రమణ తహసీల్దార్ రమణయ్య చనిపోయాడనే విషయం తెలిసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పన్నెండు బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు అయితే విశాఖ నగరాన్ని జల్లిట పెట్టారు అయితే ఇలాంటి పోలీసులు కూడా ఒకే కోణంలో విచారణ చేసినటువంటి తెలుస్తుంది ఇలాంటి హత్యలు చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో పన్నెండు బృందాలకు దాదాపు ఒక నలుగురు అనుమానితులైతే గుర్తించడం అయితే జరిగింది ఆ నలుగురిని ప్రస్తుతము విశాఖ సిపి కార్యాలయంలో ఉన్నటువంటి రహస్య ప్రదేశంలో వెళ్ళి విచారణ చేస్తున్నటువంటి పరి అవకాశం అయితే ఉంది విచారణ చేస్తున్నారని తెలుస్తుంది మరి మరి కొద్దిసేపట్లో ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ కావడము ఒక తహసీల్దారి అని హత్య హత్య చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా పోలీసులకి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఇప్పటికే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు మరోపక్క ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ జనసేన సంబంధించినటువంటి నాయకులు కూడా మార్షి దగ్గరికి వెళ్ళి కుటుంబ సభ్యులు పరామర్శించడంతో పాటుగా ఇది విశాఖ సిటీని ఒక హత్యల సిటీగా మార్చేస్తున్నారు పోలీసులు నిఘా లేదు అనే విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ఈ నలుగురు అనుమానితుల దగ్గర నుంచి ఏ విధమైనటువంటి సమాచారం పోలీసులు తీసుకుంటారు ఈ హత్య గల కారణాలు ఏంటి భూ బదలాయింపులైన ఇతర ఆ కారణాలు ఏమైనా ఉన్నాయనేది నిగ్గి తేలే అవకాశం అయితే ఉంటుంది మరి కొద్దిసేపట్లో ఈ విచారణ అనంతరం పోలీసులు కూడా మీడియా ముందు వాళ్ళని హాజరుపరిచి ఆ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ప్రసన్న రైట్ థ్యాంక్ యూ రాజు విశాఖలో తహసీల్దార్ హత్య సంచలనంగా మారింది తహసీల్దార్ రమణయ్యను ఇంటికి వెళ్లి మరి దుండగుడు హత్య చేయడంతో సాగర తీరం ఉలిక్కిపడింది ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఓ మండల మెజిస్ట్రేట్ హత్య ఏ మారుమూలనం నిర్మానుష్య ప్రాంతంలోనే కాదు రద్దీగా ఉండే కొమ్మాదిలో జరిగింది ఈ ఘటన చెన్నై కోల్కతా జాతీయ రహదారిని ఆనుకొని రమణయ్య అపార్ట్మెంట్ ఉంది విద్యా సంస్థలు చిన్న చిన్న వ్యాపార స్థావరాలు అపార్ట్మెంట్లు ఇలా రద్దీగా ఉన్న ప్రాంతంలో తహసీల్దార్ రమణయ్య ఇంటికి దుండగుడు ధైర్యంగా వెళ్లాడు తో చంపి దర్జాగా వెళ్లిపోయాడు ఒకటి కాదు రెండు కాదు తో అతి కిరాతకంగా ఏడు దెబ్బలు కొట్టాడు దీంతో అక్కడికక్కడే తహసీల్దార్ కుప్పకూలిపోయాడు దానికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్మెంట్ సెలార్లోని సీసీటీవీ రికార్డ్ అయ్యాయి సుమారు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఫోన్ రావడంతో తహసీల్దార్ ఫ్లాట్ నుంచి కిందకు అక్కడ ఒకరితో నిమిషాల పాటు సీరియస్ డిస్కషన్ జరిగింది తర్వాత తన వెంట తెచ్చుకున్న ఐరన్ తో ఆ వ్యక్తి తహసీల్దార్ తలపై బలంగా కొట్టాడు దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను బంధువులు వెంటనే అపోలో హాస్పిటల్ కు తరలించారు రమణయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ తో పోలీసు కమిషనర్ రవిశంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు ల్యాండ్ ఇష్యూలో భాగంగా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు నందిగామ మండలం దమ్మిలాడ గ్రామానికి చెందిన తహసీల్దార్ రమణయ్య ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు వజ్రపు కొత్తూరు పద్మనాభం విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎంఆర్ఓగా పనిచేశారు రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలయ్యారు మొదటి రోజు విధులకు హాజరై నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చారు ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన మృతి చెందాడు ఈ ఘటన ఎందుకు జరిగిందనే దానికంటే ఇప్పుడు విశాఖలో పోలీసుల పనితీరు ప్రజల రక్షణ పైనే అనుమానాలు కలుగుతున్నాయి ఒక ప్రభుత్వ అధికారికే రక్షణ కరువైనప్పుడు ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెప్తారు దాంతోపాటు విశాఖలో ల్యాండ్ మాఫియా ఆగడాల గురించి కూడా తరచూ వార్తలు వింటూ ఉంటాం కానీ ఈ రెండింటిలో విశాఖ పేరు బాగా వినిపించింది మాఫియా ఆగడాల ద్వారానే ఇప్పుడు ఈ ఘటనతో మరోసారి భూదందాలకు అడ్డగా విశాఖ మారిందనడానికి రుజువు చేస్తుంది